జగిత్యాలలో జరిగిన ఓ ఏటీఎం చోరీ యత్నం అచ్చం సినిమా రేంజ్ లో జరిగింది. అర్ధరాత్రి కోరుట్ల పట్టణంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్ పై కన్నేశారు కొంతమంది దొంగలు. ఎవరు లేని సమయంలో షటర్ పగలగొట్టి ఏటీఎం లోపలికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం ను బ్రేక్ చేసి అందులో నగదును చోరీకి ప్రయత్నించారు. అంతలో పోలీసుల ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. కోరుట్ల పోలీస్ స్టేషన్ కు 100 అడుగుల దూరంలో ఉన్న తండ్రియల బ్రాంచ్ ఏటీఎంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో దొంగలు ప్రవేశించారు. కార్లో వచ్చిన 4 దొంగల ముఠాలో ఒకరు ముందుగా సీసీ కెమెరాలకు కనిపించకుండా చేశారు. అనంతరం ఏటీఎం లోపలికి ప్రవేశించి గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎం ను బ్రేక్ చేశారు. చోరీ చేసిన నగదును బాక్సులలో పెట్టుకుని కార్లలో పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏటీఎంలో చోరీ జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన ఏటీఎం ప్రత్యేక నిఘా విభాగం హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ను అప్రమత్తం చేసింది. దీంతో వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. నగదు బాక్సుతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దొంగల కార్ను పోలీసుల వాహనం ఢీకొట్టింది. దీంతో డబ్బున్న బాక్సుల నుంచి నోట్ల కట్టలు రోడ్లపై చెల్లా చెదురుగా పడ్డాయి. మరోవైపు దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు దొంగలను పట్టుకోవడానికి యత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పటికీ ఓ పోలీస్ ఓ దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు ఆ పోలీసు నుంచి తప్పించుకున్నాడు. ఏటీఎంలో దాదాపు 19 లక్షలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా కోరుట్ల పోలీసులు వెల్లడించారు. ఆ బాక్సులో 2,000, 500, 100 రూపాయల నోట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగలకు 1 రూపాయి కూడా దక్కలేదని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. తెల్లారుజాము 1 గంట ప్రాంతంలో తాండ్రియాలకు సంబంధించిన ఎస్బీఐ ఏటీఎంలో, అది కోరుట్ల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, దాంట్లో ఏదో దొంగతనం జరుగుతుందని చెప్పి వాళ్ళ సర్వేలెన్స్ వాళ్ళు మా ఎస్ఐ సతీష్, కోరుట్ల ఎస్ఐ సతీష్ గారికి అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసిన వెంటనే మా ఎస్ఐ ఇమీడియట్గా పెట్రో కారు వాళ్ళను అలర్ట్ చేసింది. పెట్రో కారు వాళ్ళు తక్షణమే స్పందించి ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి తక్షణమే వెళ్ళడం జరిగింది. ఈలో అక్కడ ఒక బ్రెజ్జా, నల్ల బ్రెజ్జా కారు ఉంది. ఆ బ్రెజ్జా కారును మా వాళ్ళు హిట్ చేయడం జరిగింది. హిట్ చేయగానే ఆ దొంగలు వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు ఆ దొంగల క్యాష్ అక్కడనే వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఆ కారులో, ఆ బ్రెజ్జా కారులో పారిపోయే క్రమంలో ఆ రోడ్ పైన ఈ ఏటీఎం క్యాష్ బాక్స్ పనిచిపోవడం జరిగింది. దాంతో ఆ క్యాష్ బాక్స్ పగిలిపోయి దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఆ స్ట్రీట్లో చెల్లా చెరుగా పడిపోవడం జరిగింది. టోటల్ 19,200,000 రూపాయల క్యాష్ మేము రికవర్ చేయడం జరిగింది. దొంగలు పారిపోయింది. వాళ్ళ గురించి మాకు సీసీటీవీ ఫుటేజ్ మేము ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము.